వెల్కమ్ టు K6. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం గాంధీ చౌక్లో ఉన్నాము. మరి ఈరోజు అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లా నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనం నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ప్రస్తుతం ఉన్నాము. మరి ఇక్కడ కూడా గాంధీ జయంతిని నిర్వహించడానికి అధిక సంఖ్యలో అధికారులు, అదేవిధంగా నాయకులు, ప్రజలు కూడా తరలిరావడం జరిగింది. మరి మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే గాంధీతాత విగ్రహానికి పూలమాలలు కూడా వేశారు. మరి ఇక్కడ అందంగా పూలమాలలతో అలంకరించడం జరిగింది. గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడానికి జిల్లా మొత్తం సిద్ధంగా ఉంది అనే చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఇక్కడ గాంధీ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ ఉన్న నాయకులతోని, అదేవిధంగా ప్రజాప్రతినిధులతోని అందరితోనే ఒకసారి మాట్లాడి గాంధీ జయంతి గురించి మరింత వివరాలను అడిగి తెలుసుకుందాం. జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈరోజు ఈ గాంధీ జయంతిని పురస్కరించుకొని మన నిజామాబాద్ ప్రజలకు, ముందుగా జిల్లా ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మనందరికీ కూడా తెలుసు, మనం ఈరోజు అంటే భారతదేశం స్వాతంత్రం సంపాదించడానికి ఆ రోజుల్లో మహాత్మా గాంధీ, అదేవిధంగా మన యొక్క ముఖ్యమైన నేషనల్ లీడర్స్ ఎంతగానో ఫైట్ చేస్తారో అందరికీ కూడా తెలుసు. వారు ఆ రోజు అన్ని రకాలుగా అంటే జైళ్ళకు వెళ్ళడం, అన్ని రకాలుగా ఇబ్బందులు పడి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ స్వాతంత్ర ఫలాలను మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. అయితే తప్పకుండా వారు ఏవైతే కళ్ళు అన్నారో, అంటే మా దేశ ప్రజలు ఓ మంచి అభివృద్ధి పథంలో నడవడానికి తప్పకుండా భారతదేశానికి స్వాతంత్రం అవసరం. స్వాతంత్రం వస్తే మమ్మల్ని మేము పరిపాలించుకుంటూ ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేము మా పిల్లలు అభివృద్ధి పథంలో నడవడానికి అవకాశం ఉంటుందని ఆ రోజు వాళ్ళ కళలు కానీ బ్రిటిషర్తో పోరాడి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈరోజు మనం ఆ కళను నెరవేర్చే విధంగా ముందుకు సాగాలి. సో ప్రభుత్వాలు అనేక రకాలుగా అటు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకొస్తూ ఉన్నాయి. ప్రజలం మనం అంటే తప్పక వాటిని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఉపయోగించుకుంటూ వారు వారి యొక్క కుటుంబాలు అభివృద్ధి పథంలో నడిచినప్పుడే మన జాతి నాయకులు కాదు ఏవైతే కలగన్నారో అవి నిజం చేసిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అభివృద్ధి పథంలో నడిచే విధంగా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ప్రపంచంలోనే ముందు వరుసలో నిలిపే విధంగా ముందుకు సాగాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా గాంధీ గారి యొక్క మార్గం అహింసా మార్గం, అంటే అహింస ద్వారా దేనైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఆయన. సో కాబట్టి ఈరోజు ఆ మార్గంలో మనం అనేక రకాల విషయాలు, అంటే మనకు కావాల్సిన విషయాలు, అదేవిధంగా మనం ఏ విధంగా అభివృద్ధి పథంలో నడవాలో తెలుసుకోవడానికి అహింస అనేది ఒక ముఖ్యమైన మార్గం. కాబట్టి అందరూ కూడా గాంధీ గారి మార్గంలో ముందుకు సాగుతూ మనం మన యొక్క కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపే విధంగా ముందుకు సాగాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.